ओम नमो भगवते वासुदेवाय। नमो ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। హరే కృష్ణ, అందరికీ వెల్కమ్ అండి. మనము భాగవతం 4వ స్కందం 22వ అధ్యాయంలో ఉన్నాము. 22వ అధ్యాయంలో ఎన్ని శ్లోకాలు కంప్లీట్ చేసుకున్నామండి? యాభై 49 అయ్యాయి ప్రభుజీ, 50 అది చెప్పాలి. 49 శ్లోకాలని కంప్లీట్ చేసుకున్నాం. ఈరోజు 50వ శ్లోకం స్టార్ట్ చేద్దామండి. సో ఇక్కడ వరకు కూడా ఎవరు మాట్లాడుతున్నారండి? రాజు మాట్లాడాడు. సో రాజు ఇలా మాట్లాడారు సో అని చెప్పేసి మైత్రేయుడు విదురుడికి తెలియజేస్తూ రాజు యొక్క గొప్పతనాన్ని కూడా తెలియజేస్తున్నారు. సో రాజు ఇంత గొప్పవాడు, పూర్ణ జయాన్ని సాధించారు, ఆ విధంగా ఆయన సంతృప్తుడై ఉన్నాడు అనేటువంటి విషయాన్ని తెలియజేశారు. ఆ తర్వాత 50వ శ్లోకంలో ఇంకా మైత్రేయుడు ఏం చెప్తున్నారో చూద్దామండి. కర్మాణి చ యథాకాలం కర్మాణి చ యథాకాలం యథాకాలం యథా దేశం యథా బలం యథోచితం యథా విత్తం అకరోద్ బ్రహ్మ సాత్రుతం ఆత్మ సంతుష్టుడనైన ఋతువు కాలము, పరిస్థితి, శక్తి, ఆర్థిక స్థితిని అనుసరించి తన కర్మలను పూర్ణముగా అనర్చను, పరతత్వమును సంతృప్తి పరచుటయే తన కర్మల యొక్క ఏకైక లక్ష్యమని భావించి అతడు తగిన రీతి వర్తించను. సో ఆయన యొక్క కర్మలు ఎలా ఉన్నాయి అని అంటే, ఆయన ఏది కూడా బాహ్యంగా పొంది సంతృప్తి పొందాల్సినటువంటి అవసరం లేదు అనేటువంటి విషయం చెప్పారు. ఆ తర్వాత ఆయన ఆత్మ సంతృప్తుడు, అంటే తనలో తానే ఆనందాన్ని పొందగలిగినటువంటి వ్యక్తి. సో ఆ విధంగా ఆయన ఆత్మ సంతృప్తిగా ఉంటూ ఆయన యొక్క ప్రతి కర్మ కూడా ఈ భౌతిక శరీరాన్ని సుఖపెట్టడం కోసము, లేకపోతే తన భార్య పిల్లల్ని సుఖపెట్టడం కోసమో, లేకపోతే బంధుమిత్రులను సుఖపెట్టడం కోసమో చేసినట్లుగా లేదు. ఏ కర్మ చేసినా కానీ భగవంతుణ్ణి సంతృప్తి పరచడం కోసం మాత్రమే ఆయన కర్మలు చేశారు. సో ఆ విధంగా ఆయన జీవితాన్ని గడిపారు అనేటువంటి విషయం మైత్రేయుడు మనకి మృత మహారాజు గురించి తెలియజేస్తున్నారు. ఋతువు బాధ్యతాయుతులకు రాజయ్య ఉండెను, క్షత్రియుని ధర్మములను భక్తుని ధర్మములను అతడు ఒకే మారు నిర్వహించవలసి వచ్చాను. భక్తి యోగమున పరిపూర్ణుడైనందున అతడు కాలము, పరిస్థితి, ఆర్థిక స్తోమత, శక్తిని అనుసరించి తన విధ్యుక్త కర్మలను చక్కగా నిర్వహించను. ఈ విషయమున ఈ శ్లోకమునందలి కర్మాణి అను పదము ప్రధానమైనది. మృత మహారాజు కర్మలన్నీను భగవత్ సంబంధితములై నందున సామాన్యమైనవి కావు. భక్తి యోగమునకు అనుకూలమైనటువంటి వస్తువులను త్యజించుడగాని, భక్తియుత సేవకు అనుకూలమైనటువంటి కర్మను సామాన్యముకు కర్మయనో లేదా కామ్య కర్మయనో భావించడం కానీ చేయరాదు. శ్రీల రూప గోస్వామి ఉపదేశించింది. ఉదాహరణకు, ఒకడు తన ఇంద్రియ భోగార్థము ధనమార్జించుటకై వ్యాపారమును చేయవలసి చేయుచుండవచ్చును. భక్తుడు కూడా అదే కర్మను అదే విధముగా వనరించును. అతని లక్ష్యము మాత్రం దేవదేవుని సంతృప్తి పరచుట అయి ఉండడు. అందువలన అతని కర్మలు సామాన్యములు కావు. చూడడానికి, బయటికి చూడడానికి ఇంద్రియ భోగం చేసేటువంటి వాడి కర్మలు, భక్తుడి కర్మలు ఒకేలాగా కనిపించవచ్చు, కానీ భక్తుడి కర్మలు భగవంతుడి తృప్తి కోసం చేస్తే, అభక్తుడి యొక్క కర్మలు ఇంద్రియ భోగం కోసం ఉంటాయి. ఆ బయటికి కనిపించే దాన్ని బట్టి భక్తుడా అభక్తుడా అని మనం చెప్పలేము. కాబట్టి భక్తుడిలా ఉండాలి. ఏ విధంగా అయితే రాజుగా రాజు ధర్మాన్ని కూడా భక్తియుత సేవగా చేశారు. చూడటానికి అందరు రాజుల్లానే కనిపించారు, అందరు రాజులాగానే రాజధర్మాన్ని నిర్వర్తించారు అని అనుకున్నాం. కానీ ఈయనలో ఉన్న గొప్పతనం ఏమిటి అని అంటే, ఈయన రాజధర్మాన్ని భక్తియుత సేవని రెండింటిని కూడా పేరలగా ఒకే సమయంలో సక్సెస్ఫుల్ గా నిర్వర్తించగలిగారు. అది ఈయనలో ఉన్నటువంటి గొప్పతనం. మృత మహారాజు యొక్క లక్ష్యము దేవదేవుని సంతృప్తి పరచుటయే కనుక అతని కర్మలు సామాన్యములు కాక ఆధ్యాత్మికములై ఉండరు. యోధుడు అర్జునుడు శ్రీకృష్ణుని ప్రీత్యర్థమే యుద్ధమాచరించవలసి వచ్చినట్లుగా కృష్ణ ప్రీత్యర్థమై పృథువు రాజధర్మములను నిర్వహించను. ప్రపంచ చక్రవర్తిగా అతడు ఏది కావించినను నిస్సందేహముగా అది విశుద్ధ భక్తులకు తగినదిగా ఉండెను. కనుకనే ఒక వైష్ణవ కవి వైష్ణవేన క్రియముద్ర విజ్ఞేన రుజూయ విశుద్ధ భక్తుని కర్మలను ఎవ్వరూ ఎరుగుజాలరు అని పలికెను. విశుద్ధ భక్తుని కర్మలు కూడా సామాన్య కర్మల వలె గోచరించినను
వాటి వెనుక గంభీరమగు భావము ఉండును. కనుక వైష్ణవుని కర్మల ఎరుగుటకు మనుషుడు మిక్కిలి ప్రవీణుడు కావలసి ఉండును. వైష్ణవుడు పరమహంసయే అయినప్పటికీ, అనగా సమస్త భౌతిక కర్మలకు అతీతుడైనప్పటికీ, పృథువు వర్ణాశ్రమ ధర్మ విధానమునకు పరముగా వర్తించలేదు. ప్రపంచ పాలనకు అతడు క్షత్రియునిగా తన స్థానమందే నిలిచి ఉండి అదే సమయమున భగవంతుని ప్రసన్నుని చేయుట ద్వారా ఆ కర్మలకు అతీతుడుగా నిలిచాడు. తాను విశుద్ధ భక్తుడను అనే విషయమును మరుగుపరిచి అతడు బాహ్యములకు శక్తివంతుడును కర్తవ్య పరాయణుడును అగు రాజుగా గోచరించను. అనగా అతను ఏ కార్యము కూడా ఇంద్రియ భోగార్థము నిర్వహించబడలేదు. అతడు కావించినది అంతయు భగవత్ ప్రీతికై ఉద్దేశించబడి ఉండెను. ఈ విషయం రామభవ శ్లోకాల్లో స్పష్టంగా వివరించబడింది. చాలా చాలా ఇంపార్టెంట్ విషయాలు చెప్తున్నారు ఇక్కడ. ఒకటి మనం అర్థం చేసుకోవాలి, ఈయన పృథమహారాజు ఒక రాజుగా ఉండి క్షత్రియ ధర్మాన్ని నిర్వర్తించారు. అంటే యుద్ధం చేయాల్సిన కాడ యుద్ధము చేశారు, శిక్షించాల్సిన కాడ శిక్షించారు, కానీ భక్తి భక్తి చే భక్తిని మాత్రం వదిలిపెట్టలేదు. అంటే మనం భక్తి చెయ్యాలి అని అంటే మనం ఏదో మన విద్యుక్త ధర్మాలన్నింటినీ వదిలేసి సన్యాసం తీసుకొని చేసేటువంటిది కాదు. భక్తికి మనం చేసేటువంటి రోజువారీ కర్మలకి సంబంధం లేదు. కాకపోతే రోజువారీ కర్మలు ఒకవేళ భక్తి లేకుండా కనుక చేస్తే ఆ కర్మలు మనల్ని ఈ భౌతిక లోకంలో బంధించేస్తాయి. ఆ కర్మల వల్ల మనకి పాపమో పుణ్యమో వస్తుంది. పాపము కానీ పుణ్యము కానీ మనకి ప్రతిఫలాన్ని ఇస్తుంది. ఆ ప్రతిఫలాన్ని అనుభవించడం కోసం మళ్ళీ ఈ భౌతిక లోకానికి రావాలి. అదే కనుక మీరు భక్తి యోగంలో కనుక కర్మలు చేసినట్లయితే, అంటే ఇప్పుడు పృథమహారాజు కనుక రాజ్యపాలన ఒక క్షత్రియుడిగా ఏ విధంగా అయితే నిర్వర్తించాలో అది నిర్వర్తిస్తూ భక్తి యోగంలో ఉన్నారు కాబట్టి ఆయనకి ఏ కర్మ కూడా అంటలేదు. శుద్ధ భక్తుడుగానే ఆయన కర్మలు చేశారు. చూడడానికి మనకి భౌతికంగానే కనిపించిన ఆయన కర్మలన్నీ, అంటే వర్ణాశ్రమ విధానం అనేటువంటిది ఏదైతే ఉందో ఈ వర్ణాశ్రమ విధానం అంటే ఒక్కొక్క వర్ణం వాళ్ళు ఒక్కొక్క రకమైనటువంటి కర్మలు చేయవచ్చు అనేటువంటిది ఉంది. ఈ వర్ణాశ్రమం అంటే ఇప్పుడు మనం భక్తి చెయ్యాలి అని అంటే నేను బ్రాహ్మణ స్థాయికి వెళ్ళాలి, నేను శూద్రుని కదా, నేను భగవద్ధామానికి వెళ్ళేటువంటి అర్హత నాకు లేదు అనేటువంటి అనుకోవాల్సినటువంటి అవసరం లేదు. శూద్రుడు కూడా శూద్రుడి యొక్క కర్మలను భక్తి యోగంలో చేయొచ్చు. ఏ విధంగా అయితే క్షత్రియుడు క్షత్రియుడి యొక్క కర్మలను భక్తి యోగంలో చేశాడో ఆ విధంగా మనం ఏ వర్ణంలో ఉన్నా కానీ భక్తిని మనం చేయొచ్చు, భక్తిని అవలంబించవచ్చు. బ్రాహ్మణ కులంలో ఉన్నటువంటి వ్యక్తి కూడా పతనం చెంది శూద్ర కులానికి వెళ్ళేటువంటి అవకాశం ఉంది అదే జన్మలో. శూద్ర కులంలో ఉన్నటువంటి వ్యక్తి కూడా పతనం చెందకుండా ఉద్ధరింపబడి బ్రాహ్మణుడు స్థాయికి చేరేటువంటి అవకాశం ఉంది. బ్రాహ్మణుడు పొందలేనటువంటి దాన్ని కూడా శూద్ర కులంలో పుట్టి కూడా పొందగలిగేటువంటి అవకాశం ఉంది. అది భక్తి యొక్క గొప్పతనం. సో భక్తి మనకి భగవంతుడి దగ్గరికి చేరుస్తుంది. భగవంతుడి దగ్గరికి చేరడానికి మనం ఎక్కడ స్టార్ట్ చేసామనేది ఇంపార్టెంట్ కాదు. మనం స్టార్ట్ అంటే మనం ఏ కులంలో పుట్టాము అనేటువంటిది ఇంపార్టెంట్ కాదు, మనం చేసేటువంటి కర్మలు ఇంపార్టెంట్. ఈ కర్మలు మనల్ని బంధించేలా చేయొద్దు, ఈ కర్మలు మనల్ని భక్తి యోగంలో నిలిపేలా చేయాలి. అప్పుడు మనము భగవద్ధామానికి ఈజీగా వెళ్ళగలుగుతాం. పొద మహారాజును చూస్తే మనకు అదే అర్థమవుతుంది. ఆయన ఏ కర్మ వదిలిపెట్టలేదు, అన్ని కర్మలని కరెక్ట్గా చేశారు. అదేవిధంగా మనం కూడా మన కర్మల్ని చేయాలి. 51వ శ్లోకం. ఫలం బ్రహ్మాణి సన్యస్య నిర్విషంగ సమాహితః కర్మాధ్యక్షం చ మన్వానాం ఆత్మానం ప్రకృతే పరం. పృథు మహారాజు ప్రకృతికి తత్ఫలితముగా తత్ఫలితముగా అతని కర్మఫలము లనియును భగవంతునికి అర్పణము కావించబడెను. సర్వాధ్యక్షుడైన దేవదేవునికి తాను సేవకుడునని అతడు సర్వదా తలపోసెను. సో ఆయన ఆయన నిజస్థితిని తెలుసుకున్నారు. మనం మన నిజస్థితిని తెలుసుకోలేదు. అది మనకి ఆయనకి ఉన్నటువంటి తేడా. నిజస్థితి అంటే స్వరూప సిద్ధిని పొందడం. స్వరూప సిద్ధి అంటే ఏమిటి మన స్వరూపం అని అంటే భగవంతుడికి మనం సేవకులము అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకోవాలి. అది తెలుసుకోవడం కోసమే మనకి ఇవ్వబడినటువంటి ఈ జీవితం. సో ఈ జీవితాన్ని మనకి స్వరూప సిద్ధిని పొందడం కోసం ఇచ్చారు భగవంతుడు. అలాంటప్పుడు మనం ఆ దిశలో కనుక కర్మలు చేసినట్లయితే కనుక మనం కూడా పృథమహారాజు స్థాయిలో నిలబడతాం. చూడండి, పృథమహారాజు
తనకి తెలుసు తను ఎవరు అనేటువంటి విషయం, తను భగవంతుడికి సేవకుడిని అనేటువంటి విషయం తెలుసు కాబట్టి ఆయన కర్మలన్నీ కూడా భగవత్ సేవగానే ఉన్నాయి. సో అది ఇక్కడ మనకి తెలియజేస్తుంది. అంటేనే ఆయనకి ఆయనకి నిజం తెలుసు కాబట్టి, అంటే ఇప్పుడు శాస్త్రాలన్నీ కూడా మనకు అదే చెప్తున్నాయి. సో శాస్త్రాలన్నీ కూడా మనం భగవంతుడికి సేవకులము అనేటువంటి విషయాన్ని తెలియజేస్తున్నాయి. ఆ సేవా భావాన్ని మనం కనుక మనసులో కనుక తెచ్చుకోగలిగితే అప్పుడు మన కర్మలు కూడా ప్రథమ మహారాజ కర్మల్లా ఉంటాయి. అప్పుడు మనం దేన్ని చూసి గర్వించాం. ఒక సేవకుడు ఎలా ఉండాలో అలానే ఉంటాం కదండి. ఒక యజమాని అనేటువంటి భావంలో ఉన్నటువంటి వ్యక్తి చేసేటువంటి కర్మలు వేరుగా ఉంటాయి, ఒక సేవకుడిని అనేటువంటి భావంలో ఉండి చేసేటువంటి కర్మలు వేరుగా ఉంటాయి. సేవకుడికి గర్వం ఉండదు, సేవకుడికి పొగరు ఉండదు, సేవకుడు అణిగిమణిగి ఉంటాడు, సేవకుడు భక్తి చేస్తాడు యజమాని పట్ల. అదేవిధంగా మనం కూడా భగవంతుడికి సేవకుడము అని అనుకుంటే అప్పుడు మనం కూడా భక్తిలో ముందుకు వెళ్ళగలుగుతాం పద మహారాజు లాగా. చదవండి మాతాజీ. భాష్యం: భగవత్ సేవలో పృథు మహారాజు జీవన జీవనము అంకిత భావము కర్మయోగమునకు ఒక చక్కని ఉదాహరణము కాగలదు. కర్మయోగము అనేది పదము భగవద్గీతలో తరచుగా వాడబడినది. ఆ కర్మయోగమునకు పృథువు ఇచ్చట చక్కని ఉదాహరణను నెలకొల్పినాడు. ఫలం బ్రహ్మాణి సనన్యస్య అనగా కర్మఫలములను మనుజుడు పరబ్రహ్మమైన శ్రీకృష్ణునికే అంకితము కావించవరిని. ఆ విధముగా చేయుట ద్వారా అతడు సన్యాస స్థితిలో నిలిచిన వాడగును భగవద్గీత 18.2 యందు తెలపబడినట్లు కర్మఫలమును శ్రీకృష్ణ భగవానునకు వసగుటయే సన్యాసము అనుబడను. కామ్యానాం కర్మణాం న్యాసం సన్యాసం కవయో విదుః. సర్వకర్మ ఫలత్యాగం ప్రాహుస్త్యాగం విచక్షణాః. విషయ కోరికలు పరమగు కర్మలను త్యజించుటయే సన్యాసమని విఘ్నులు పలకగా సర్వకర్మల ఫలమును విడుచుటయే త్యాగమని బుద్ధివంతుడు పలుకుదురు. పృథువు గృహస్థునిగా జీవనము గడుపుచున్నప్పటికీ నిజమునకు సన్యాసాశ్రమమున్నందే నెలకొని ఉండెను. ఈ విషయము రాబో శ్లోకములో మరింత స్పష్టం కాగలదు. ఇతరు కూడా చదవను ప్రభు. ఒక్క నిమిషం మాతాజీ, సన్యాసం అంటే ఏంటో చెప్తున్నారు. సన్యాసము అని అంటే ఇల్లు వదిలేసేయటం, భార్యాపిల్లలను వదిలేసేయటం, బంధుత్వాలను వదిలేసేయటం, మన డ్యూటీస్ని వదిలేయటం, కాషాయ వస్త్రాలను ధరించటం, ఎక్కడికో అడవులకి వెళ్ళిపోయి కూర్చొని చేసేటువంటిది సన్యాసం కాదు. ఎందుకంటే సన్యాసి ఎందుకు సన్యాసం తీసుకుంటారు అని అంటే, నేను కర్మలు చేస్తాను కాబట్టి కర్మలు నాకు రియాక్షన్ ఇస్తాయి, అది మంచి కర్మ అయితే మంచి రియాక్షను, చెడ్డ కర్మ అయితే చెడ్డ రియాక్షను వస్తుంది. మరి ఈ రియాక్షన్స్ తీసుకోవడం అనేటువంటిది మనం ఈ భౌతిక లోకంలో బంధింపబడడానికి కర్మలు చేయటమే కారణము అనేటువంటి భావనలో కర్మలు చేయడం పూర్తిగా మానేస్తారు సన్యాసులు. కానీ వాళ్ళకి తెలియని విషయం ఏమిటంటే, ఈ భౌతిక లోకంలో ఉన్నప్పుడు మనము ఈ శరీరాన్ని పోషించడం కోసం ఏదో ఒకటి చేయాలి. ఏమీ చేయకుండా ఆహారం రాదు, కనీసంగా భిక్ష అయినా ఎత్తుకోవాలి కదండి. సో భిక్ష ఎత్తుకోవడం వల్ల కూడా మనం పాపాన్ని పొందుతాం. ఎందుకంటే భిక్ష వేసేటువంటి వ్యక్తి ఏవైతే పాపాలు చేసి ఉంటాడో ఆ పాపాలన్నీ భిక్ష తీసుకున్నటువంటి వ్యక్తిగా వచ్చేస్తాయి. అంటే ఏ కర్మ చేయకుండా నేను ఏ పుణ్యము పొందట్లేదు, పాపము పొందట్లేదు, కాబట్టి నన్ను ఏ కర్మలు కూడా నన్ను ఈ భౌతిక లోకంలో బంధించవు, నేను సన్యాసం తీసుకొని కర్మ బంధనాల నుంచి విముక్తునవుతాను అని అనుకుంటే అది తప్పు. ఎందుకంటే భిక్ష ద్వారా అయినా సరే మనం పాపాన్ని పొందుతాం. అంటే ఎవరి దగ్గర అయినా సరే ఏదైనా సరే అడిగి తీసుకుంటే వాడి కర్మని కూడా మనం తీసుకున్నట్టు. కాబట్టి ఆ కర్మలను అనేటువంటివి జరుగుతూనే ఉంటాయి. ఇంకొకటి, భిక్ష వెత్తడానికి ఓకే మనం అనుకుందాం, మీరు అన్నట్లు ఓకే, మీరు ఎవరైనా సరే భిక్ష వేస్తే ఆ భిక్ష వల్ల మాకు పాపం వస్తుంది ఓకే, మేము ఎవరి దగ్గర భిక్ష తీసుకుంటాము అని అంటే ఆ భిక్ష ఇచ్చేటువంటి వ్యక్తి ఎలాంటి పాపాలు ఎలాంటి పుణ్యము చేయనటువంటి వ్యక్తి, అంటే ఎలాంటి పాపకర్మ చేయనటువంటి వ్యక్తి దగ్గరికి వెళ్ళి భిక్ష తీసుకొని మేము మా శరీర పోషణ చేసుకుంటాము, అప్పుడు మూడో మేము కర్మలు చేయకుండా ఉన్నట్లే అవుతుంది, మేము తీసుకున్నటువంటి ఆహారం ద్వారా కూడా మాకు పాపం అనేది రాదు, ఆ విధంగా మేము కర్మబంధనం నుంచి ముక్తులం అయిపోతాము అని అనుకుంటారు అనే అవకాశం ఉంది. అలా కూడా కాలేదు. ఎందుకంటే భిక్ష ఎత్తుకోవడం కోసం ఆ గృహస్థుడి ఇంటికి వెళ్ళడానికి కూడా మనిషి నడవాలిగా. నడుస్తున్నప్పుడు మన కాలు కింద ఏ చీమో దోమో పడి చచ్చిపోతుందిగా, పడుకున్నప్పుడు మనం మన వీపు కింద పడి ఏదో ఒకటి చచ్చిపోతుందిగా. మనకు తెలియకుండానే మనం ఎక్కడో ఒక చోట నడుస్తూ కూర్చుంటూ ఉన్నప్పుడు కూడా మన ద్వారా కొన్ని జీవాలు చచ్చిపోతాయి.
అది కూడా మనకి పాపమే. అంటే మనకి తెలియకుండానే ఏదో ఒక పాపం మనం మూటగట్టేసుకుంటున్నాం. అంటే మనం సన్యాసంగా మారినంత మాత్రాన మనం ఈ భౌతిక లోకం నుంచి ముక్తులమవుతాము అంటే అది సాధ్యం కాదు. నిజమైన సన్యాసం ఏమిటి అని అంటే నువ్వు భక్తి యోగంలో ఉండి భగవంతుడికి సేవగా నీ కర్మలన్నీ చెయ్యి, అప్పుడు అది నిజమైనటువంటి సన్యాసం. ఆ కర్మలు నిన్ను కర్మబంధనంలో ఉంచవు అనేటువంటి విషయం చెప్తా. అందుకనే ఫలం కర్మని సన్యస్య అంటే కర్మ ఫలములను భగవంతుడికి అర్పించాలి, అప్పుడు ఆ కర్మ యొక్క ఫలాన్ని నేను అనుభవించాల్సినటువంటి అవసరం లేదు. ఒకవేళ మీరు ఒక కంపెనీలో పనిచేస్తున్నారు అనుకోండి, ఒక యజమాని దగ్గర మీరు పనిచేస్తున్నారు, మీరు చేసేటువంటి పని యొక్క ఫలితము యజమానికి చెందుతుంది. నష్టం వచ్చినా యజమానికే చెందుతుంది, లాభం వచ్చినా యజమానికే చెందుతుంది. మీరు ఏదో కాల్ చేస్తారు, దానివల్ల మీకు వచ్చే నష్టం ఏం లేదు. ఎందుకంటే మీ భావన అయినా సరే నేను ఏది చేసినా కానీ ఆ యజమానికే చెందుతుంది అనేటువంటి భావనలో మీరు కర్మలు చేస్తారు కాబట్టి నష్టమైనా లాభమైనా యజమానికే చెందుతుంది. ఆ విధమైనటువంటి భావనలో ఉండి చేస్తున్నప్పుడు మనకు ఆ ఫలితాలు ఏ విధంగా అయితే మనకు వచ్చే జీతం మనకు వచ్చేస్తుంది కదండి. నెలాఖరికి మనకు రావాల్సిన జీతం చక్కగా మన అకౌంట్ లో పడిపోతుంది. మన వల్ల ఆ యజమాని లాభం పొందాడా నష్టం పొందాడా అనేటువంటి దాంతో సంబంధం లేకుండా మన జీతం మనకు వచ్చేస్తుంది. అంటే మన కర్మలు అది లాస్ వచ్చినా ప్రాఫిట్ వచ్చినా మనకు సంబంధం లేకుండా మనకు మాత్రం మన శాలరీ ఏ విధంగా వస్తుందో ఆ విధంగా మనం గనక కర్మలు చేస్తే, అంటే భగవంతుడు యజమాని అనేటువంటి భావనలో భగవంతుడి కోసం కర్మలు చేస్తున్నాను ఫలం భగవంతుడిదే అనేటువంటి భావనలో కనుక మనం కర్మలు చేస్తే కర్మల యొక్క రియాక్షన్ కూడా మనకు. సో అలా చేయాలి. నెక్స్ట్ మదన్. మృదు మహారాజు, కర్మఫలము ఎడ ఆసక్తుడు కాని కారణమున నిర్విషంగ అనగా సంగరహితుడు అనుపాతము ప్రాధాన్యమును సంతరించుకున్నది. ఈ భౌతిక జగత్తులో ప్రతి ఒక్కడు తాను కూడబెట్టిన దానికి లేదా తాను చేసేది కర్మకు తానే యజమానిని ఎల్లప్పుడూ తలచూడును. కానీ కర్మఫలములన్నిటినీ భగవత్ సేవకు వినియోగించినప్పుడు మనుజుడు నిజముగా కర్మయోగమును ఆచరించిన వాడగును. కర్మయోగమును ఎవరైనా ఆచరించవచ్చును, కానీ విశేషముగా అది గృహస్థునికి అత్యంత సులభమై ఉన్నది. అతడు భగవన్ మూర్తిని ఇంట్లో ప్రతిష్ఠించుకొని భక్తియోగ విధానములచే దేవదేవుని అర్చించవచ్చును. ఈ భక్తియోగ విధానము శ్రవణము కీర్తనము స్మరణము సేవనము శ్రీ విగ్రహారాధనము వందనము ఆదేశ పాలన శ్రీకృష్ణునితో సఖ్యము ఆత్మ నివేదము నివేదనము అనేది 9 అంశములు ఇమిడి ఉండెను. సో నవవిధ భక్తుల గురించి చెప్తున్నారు. ఈ నవవిధ భక్తులని ఆచరించడము అనేటువంటిది ఒక గృహస్థుడికి చాలా ఈజీ. మనందరం అదృష్టవంతులం, మనందరం కూడా ఒక సాత్వికమైనటువంటి ఒక వాతావరణంలో ఉన్నాము. మనం అందరం కూడా భక్తి అవలంబించడం, భక్తి చేయటానికి అనువైనటువంటి వాతావరణాన్ని మనం అందరం కూడా కలిగి ఉన్నాం. సో ఈ వాతావరణంలో ఇప్పుడు ఏ విధంగా అయితే ప్రహ్లాదుడు మనకి భాగవతంలో తెలియజేశారో, సో నవవిధ భక్తి విధానాలని, ఆ విధానాల్లో ఏ విధానం ద్వారా అయినా కానీ మనం స్టార్ట్ చేయొచ్చు. శ్రవణం అనేటువంటిది చాలా ఈజీ. శ్రవణం అనేటువంటిది ద్వారానే మనకి భగవంతుడి మీద ప్రేమ పెరుగుతుంది. ఇప్పుడు మీరు అందరూ కూడా చేస్తున్నది శ్రవణమే. ఈ శ్రవణం అనేది మనల్ని ఎంత ఇంపాక్ట్ చేస్తుందంటే మనకి భగవంతుడి మీద ప్రేమను పెంచుతుంది. మీరు వింటూ ఉంటారు కదా చాలా చోట్ల, ఎవరైనా ఒక వ్యక్తి గురించి వినగా 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 ఆ వ్యక్తి మీద ప్రేమ పెరుగుతుంది కదండి. సో భగవంతుడి మీద ప్రేమ పెరగాలి అని అంటే మొట్టమొదటి మనం అవలంబించాల్సినటువంటి నవవిధ భక్తుల్లో మొదటిది ఏమిటి అని అంటే శ్రవణం. సో శ్రవణం కీర్తనం అనేటువంటిది, లేకపోతే అర్చనం కూడా, అంటే విష్ణు ఆరాధన అంటే విగ్రహారాధన ఏదైతే ఉందో ఇవన్నీ కూడా గృహస్థుడు చాలా ఈజీగా చేయగలిగినటువంటి విషయాలు. ఇవి చేస్తూ కనుక భౌతికమైనటువంటి కర్మల్లో నియుక్తమై ఉన్నా కానీ వాడి భౌతికమైనటువంటి కర్మలు ఆధ్యాత్మికంగానే పరిగణించబడతాయి. ఎందుకంటే వాడి యొక్క ముఖ్య ఉద్దేశం భక్తి చేయడం. భక్తి అనేటువంటిది కేంద్రం, భగవంతుడు అనేటువంటిది కేంద్రం. భగవంతుడు కేంద్రంగా చేస్తున్నటువంటి ఏ కర్మ అయినా సరే ఆధ్యాత్మిక కర్మే అవుతుంది. అదే కర్మయోగము. కర్మయోగము మనకి భగవద్గీతలో కర్మయోగం చెప్పారు కదా, కర్మయోగం మనకు అదే తెలియజేస్తుంది. ఫలాన్ని భగవంతుడికి అర్పించి చేయటం అని అంటే భగవంతుణ్ణి కేంద్రంగా చేసి మనం చేసేటువంటి భౌతికమైనటువంటి కర్మ ఏదైనా సరే అది ఆధ్యాత్మికం అవుతుంది. అది మనకి కర్మబంధనంలో ఉండకుండా చేస్తుంది. శ్రవణం కీర్తనం విష్ణు స్మరణం పాదసేవనం అర్చనం వందనం దాస్యం సఖ్యం ఆత్మ నివేదనం ఈ కర్మయోగ
భక్తి యోగ విధానములను అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘము ప్రపంచమంతటను ప్రచారం కావించుచున్నది. ఆ సంఘములోని సభ్యులు ననుసరించుచు ఎవరైనా ఆ విధానములను నేర్పవచ్చును. గృహమునందు లేదా నవవేద భక్తిని నేర్చుకోవాలి అనేటువంటి కోరిక ఉంటే గనక ఎవరికైనా కృష్ణ చైతన్యంలోకి రావాలి. కృష్ణ చైతన్యంలో ఇవన్నీ మనకి ఆటోమేటిక్ గా అలవాటు అయిపోతాయి. రోజువారీ ప్రాసెసే అది. సో మనం అందరం కూడా ప్రతిరోజు భగవద్గీత చదవాలి, ప్రతిరోజు భగవద్గీత భాగవత శ్రవణం చేయాలి, ప్రతిరోజు అర్చన చేయాలి, ప్రతిరోజు మనం చాంటింగ్ చేయాలి, ప్రతిరోజు మనం చేసేటువంటి విధి విధానాలు ఏవైతే మనకి మన గురువులు ఇచ్చారో ఇవన్నీ మనం గనక శ్రద్ధగా ఫాలో అయితే నవవిధ భక్తిని ఫాలో అయినట్లే అవుతుంది. ఆ విధంగా మనము భక్తి యోగంలో పొందాల్సినటువంటి అత్యుత్తమ లాభాన్ని చాలా ఈజీగా పొందగలుగుతాం. గృహమునందు లేదా ఆలయమునందు శ్రీ విగ్రహమే సమస్తమునకు యజమానిగా భావింపబడును. ప్రతి ఒక్కరూ శ్రీ విగ్రహమునకు నిత్యదాసుడే. భగవానుడు ఈ భౌతిక సృష్టిలోని భాగము కానందున దివ్యుడై ఉన్నాడు. భౌతిక జగత్తులోని సమస్తము భగవానుని బాహ్య శక్తితే సృజింపబడినను దేవదేవుడు మాత్రము దానినే దానిచే సృజింపబడనందున ప్రకృతే పరమం అనే పదము ఈ శ్లోకమున ఉపయోగించబడినది. భగవద్గీత 9.10 యందు ద్రోవపరచబడినట్లు శ్రీకృష్ణ భగవానుడే సమస్త భౌతిక సృష్టికి పరమాధ్యక్షుడై ఉన్నాడు. మయాధ్యక్షేన ప్రకృతి సూయతే సచరాచరం ఏటు నానేన కౌంతేయ జగద్వి పరివర్తతే. ఓ కౌంతేయ, నా శక్తులలో ఒకటైన భౌతిక ప్రకృతి నా అధ్యక్షతన వర్తించుచు స్థావర జంగములను సృష్టించుచున్నది. దాని నియమము ననుసరించియే ఈ జగత్తు మరల మరల సృష్టించబడు లయము కా నొందుచున్నది. సో భగవానుడు దివ్యుడు అనేటువంటి విషయాన్ని ఇక్కడ తెలియజేస్తున్నాడు. సో భగవంతుడు ఎందుకు దివ్యుడు అని అంటే, భగవంతుడు ఈ భౌతిక లోకంలో భాగం కాదు. మనలాగా మనం ఏ విధంగా అయితే ఈ భౌతిక లోకంలో ఒక భాగంలా ఉండిపోయాము, యాక్చువల్గా అయితే మనము అని అంటే మన శరీరం గురించి మాట్లాడుతున్నాను నేను. యాక్చువల్గా మన ఆత్మ ఏదైతే ఉందో అది భౌతిక లోకంలో భాగం కాదు. ఆత్మ అనేటువంటిది ఆధ్యాత్మిక లోకం నుంచి వచ్చింది, కానీ మనము ఆత్మగా గుర్తింపబడట్లేదు, మనము శరీరంగా గుర్తింపబడుతున్నాం. కాబట్టి ఈ శరీరం అనేటువంటిది ఏదైతే ఉందో అది భౌతికమైనటువంటిది. ఈ భౌతికమైనటువంటి శరీరము ప్రకృతిలో భాగం. ఈ ప్రకృతి అనేటువంటిది భగవంతుడి యొక్క శక్తి, భగవంతుడి యొక్క బాహ్య శక్తి. అదే విషయం మనకి కృష్ణుడు 9.10 చెప్పారు భగవద్గీతలో. ఏమని చెప్పారండి? మయాధ్యక్షేన ప్రకృతి సూయతే సచరాచరం హేతునానేన కౌంతేయ జగద్వి పరివర్తతే. అంటే ఈ భౌతిక ప్రకృతి ఏదైతే ఉందో అది నా యొక్క బాహ్య శక్తి, నాతోటే నా అధీనంలోనే ఉంది, నా అధీనంలోనే ఉంది, నా సూచనలకి అనుగుణంగా అది స్థావర జంగమాలని సృష్టిస్తుంది అనేటువంటి విషయం చెప్పారు. చాలా భగవంతుడి యొక్క ఉత్తమమైనటువంటి ఉన్నత తత్వాన్ని తెలియజేసేటువంటి శ్లోకాలు ఇవన్నీ. భగవంతుడు ఎంత గొప్ప, భగవంతుడు మనలా కాదు అని తెలియజేసేటువంటి శ్లోకాలు ఇవన్నీ. సో భగవంతుడు ఈ భౌతిక సృష్టిలో వాడైతే ఈ భౌతిక సృష్టిని ఆయన ఇలా సృష్టిస్తారు. ఈ భౌతిక సృష్టికి పరమైన వాడు కాబట్టే భౌతిక సృష్టిని ఆయన ఇవ్వగలిగారు. సో ఆ విషయం మనకి ఇక్కడ తెలుస్తుంది. అందుకనే ఆయన దివ్యుడు కాబట్టి ఆయనకి మనం ఉత్తమమైనటువంటి స్థానాన్ని ఇవ్వాలి. ఎంత ఉత్తమమైనటువంటి స్థానాన్ని ఇవ్వాలి? మనలో ఒకడిగా భావించకూడదు, మనకంటే ఉత్తమమైన వాడు. అందుకనే మనం ఇంట్లో కూడా మన ఇంట్లో పూజా మందిరంలో ఉన్నటువంటి శ్రీ విగ్రహానికి ఉత్తమమైనటువంటి స్థానాన్ని ఇవ్వాలి. మన ఇంటి పెద్ద ఎవరు అని అంటే ఎవరు చెప్తారు? మీరు భర్త పేరు చెప్తారు, లేకపోతే మామగారి పేరు చెప్తారు, లేకపోతే తండ్రి గారి పేరు చెప్తారు. కానీ మన ఇంటి పెద్ద ఎవరు అని అంటే భగవంతుడు అని చెప్పే స్థాయికి మనం రావాలి. భగవంతుడు మన ఇంట్లో పెద్ద, ఆయన్ని గౌరవించిన తర్వాతనే మిగిలిన వాళ్ళకి గౌరవం, ఆయనకి ప్రసాదం పెట్టిన తర్వాతనే మిగిలిన వాళ్ళకి ప్రసాదం. ఎప్పుడైతే మనం ఆ భావనలోకి వెళ్ళాం, అందుకే మన టెంపుల్లో కూడా చూడండి, టెంపుల్లో భగవంతుడికి ఎలాంటి గౌరవాన్ని ఇస్తామండి మనం? టెంపుల్లో భగవంతుడి కంటే గొప్ప ఎవరు లేరు. భగవంతుడికి ఉన్నతమైనటువంటి స్థానాన్ని ఇస్తాం, అందుకని ఆయన హైట్లో కూర్చోబెడతాం. భగవంతుడు ముందు మన ప్రవర్తన కూడా అలానే ఉండాలి. భగవంతుడు దర్శనం చేసుకోవడానికి వెళ్ళినప్పుడు భగవంతుని చూసి చూడనట్లుగా మాట్లాడి దండం పెట్టి పెట్టనట్టుగా ఉండకూడదు. భగవంతుడికి సాష్టాంగ నమస్కారం చేయాలి.
భగవంతుడి కంటే కూడా గొప్పగా మనము అలంకరణ చేసుకోకూడదు. అంటే మనం పట్టు చీరలు కట్టుకొని మెడ నిండా నగలు దిగేసుకొని చూడడానికి రిచ్గా అక్కడికి వెళ్ళి చూసిన తర్వాత భగవంతుడి యొక్క విగ్రహానికి చేసినటువంటి అలంకరణ కంటే గొప్పగా మన అలంకరణ ఉండే విధంగా మనం వెళ్ళకూడదు భగవంతుడి దగ్గరికి. అలా వెళితే భగవంతుడి యొక్క ఉత్తమమైనటువంటి స్థానాన్ని మనం గౌరవించినటువంటి వాళ్ళం అవం. భగవంతుడి కంటే గొప్పగా మనం కనపడకూడదు. మనతో పాటు భక్తులు ఎవరైతే గుడికి వస్తారో వాళ్ళందరి కళ్ళు భగవంతుడి మీద పడాలి, వాళ్ళందరి కళ్ళు మన మీద పడకూడదు. అంటే అక్కడ అట్రాక్షన్ భగవానుడై ఉండాలి, అక్కడ అట్రాక్షన్ మనం అవ్వకూడదు. ఎప్పుడైతే మనం అట్రాక్షన్ గా ఉండాలి, మనం మనం గుడికి వెళ్తున్నామండి, మనల్ని 100 మంది చూస్తారు, మంచి మంచి వేసుకుని మంచి డ్రెస్ వేసుకుని పోవాలి, అలా అని పిచ్చి డ్రెస్ వేసుకుని వెళ్ళాలి అని అంటారు. కానీ జనాల కళ్ళు మీ మీదకి లాగే విధంగా ఉండకూడదు. జనాల కళ్ళు మన మన వైపుకి అట్రాక్ట్ అయ్యే విధంగా మన యొక్క వేషధారణ ఉండకూడదు. అందుకనే మీరు వెళ్ళి చూడండి, గుళ్ళల్లో చూడండి, చాలా డీసెంట్ గా డ్రెస్సులు వేసుకుంటారు, కుర్తాలు వేసుకుంటారు. ఈ కుర్తా కూడా వేసుకున్నటువంటి కుర్తా కూడా రంగులు రంగులు వేసుకోకూడదు. రంగులు రంగులు వేసుకుంటే మళ్ళీ అట్రాక్షన్ అటెన్షన్ మళ్ళీ మన వైపుకి వచ్చేస్తుంది. కాబట్టి మనం ఎక్కడ ఉన్నా సరే భగవంతుడికి ఇవ్వాల్సినటువంటి స్థానాన్ని గౌరవిస్తూ మనం ఉండాలి. అదే ఇక్కడ మనకి తెలియజేస్తుంది. ఇక్కడ చూడండి, మనకి విగ్రహానికి సమస్తమునకు యజమాని, గృహమునందు లేదా ఆలయమునందు శ్రీ విగ్రహమే సమస్తమునకు యజమానిగా భావించాలి. సో అలా ఉండాలి అంటే మనకంటే గొప్పవాడి ముందు మనం ఎంత అనుకువగా ఉండాలో అంత అనుకువగా మనం ఉంటాం కదా, మనకంటే గొప్పవాడి ముందు. అదేవిధంగా భగవంతుడి ముందు కూడా ఉండగలిగితే భగవంతుడికి మనం ఇచ్చేటువంటి స్థానాన్ని గౌరవించినట్లు అవుతుంది. పూర్ణ పురుషోత్తముడగు శ్రీకృష్ణ భగవానుని అధ్యక్షతతో ప్రకృతి యొక్క అద్భుతమగు క్రియల చేతనే సమస్తమగు భౌతిక మార్పులు భౌతిక పురోగతి జరుగుచున్నవి. అనగా భౌతిక జగత్తులోని సంఘటనలు వాటంతట అవే జరుగుటలేదు. మనుజుడు ఎల్లప్పుడూ కృష్ణదాసుడై ఉంది. ఆ దేవదేవుని సేవలోనే సమస్తమును వినియోగించినచో ఈ జన్మలోనే జీవన్ముక్తిని పరిగణింపబడును. సాధారణముగా ఈ దేహ త్యాగానంతరమే ముక్తి లభించుచుండును. కానీ పృథ్మహారాజును అనుసరించుచు జీవనమును కొనసాగించువాడు ఈ జన్మలోనే ముక్తుడు కాగలడు. కృష్ణ భావనలో మనుజుని కర్మలకు ఫలితము పరమపురుషుని సంకల్పముపై ఆధారపడి ఉండును. నిస్సందేహముగా అన్ని విషయములలో ఫలితము మనుజుని నైపుణ్యం పైన గాక భగవాను సంకల్పము పైననే పూర్తిగా ఆధారపడి ఉండును. ఫలం బ్రాహ్మణి సనన్యస్య అనుదాని దానిని నిజమైన భావమిదియే. భగవత్ సేవకు అంకితమైన వాడు తనను తాను యజమానిగా లేదా అధ్యక్షునిగా భావించరాదు. అట్టివాడు తన కర్మను భక్తియోగము నందలి విధి విధానములను అనుసరించి ఉనరించవలెను. అతని కర్మలకు ఫలితము పూర్తిగా భగవద్దిచ్చపైనే ఆధారపడి ఉండును. హరే కృష్ణ. సో పృథ మహారాజు లాగా ఉండాలి, కృష్ణ భక్తి భావనలో ఉండాలి. సో కర్మలన్నీ కూడా పరమపురుషుని సంకల్పం మీదనే ఆధారపడి ఉన్నాయి అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. అంటే మనం ఏదో చేసేస్తున్నాం ఇదంతా కూడా మనది అనేటువంటి భావనలో ఉండకూడదు, మన యొక్క గొప్పతనము అనేటువంటి భావనలో ఉండకూడదు. తర్వాత భగవత్ సేవకు అంకితమైనటువంటి, అంటే ఇప్పుడు ఒకటి మనం ఏమనుకుంటాము అని అంటే ముక్తి సాధించటము అని అంటే ఈ శరీరాన్ని వదిలేసిన తర్వాత మనం పొందేటువంటి గమ్యం ముక్తి అని అనుకుంటాం కదండి. శరీరంలో ఉన్నంత కాలం ముక్తికి సంబంధం లేదా? శరీరంలో ఉన్నప్పుడు కూడా ముక్త స్థితిలోనే ఉండాలి. శరీరంలో ఉన్నప్పుడు కూడా ఎవరైతే ముక్త స్థితిలో ఉంటారో వాళ్ళే శరీరం వదిలేసిన తర్వాత ముక్తిని పొందుతారు, లేకపోతే ముక్తిని పొందరు. నేను ఇప్పుడు ఓకే నేను భక్తి చేస్తాను, నేను మాత్రం నా భార్య పిల్లలకి కావాల్సిన అన్ని ఏ విధంగా అయితే భౌతికమైనటువంటివి భౌతికంగానే నన్ను చూస్తారు, నేను భౌతికంగానే చూస్తాను, నేను మాత్రం భక్తి ఎలా చేస్తాను అని అంటే పుణ్యాలు ఆర్జించడానికి చేస్తాను అని అంటే మాత్రం అది ముక్త స్థితి ఉన్నట్లు కాదు. సో అంటే భక్తిని ఎప్పుడైతే పుణ్యకార్యము అని అనుకుంటారో అప్పుడే మనం పతనం చెందినట్టు. భక్తి అనేటువంటిది పుణ్యకార్యం కాదు. భక్తి పుణ్యకార్యం అయితే మనము కామ్య కర్మ చేసినట్లు కర్మకాండలో ఉన్నట్లు, అలా ఉండకూడదు. భక్తి అనేటువంటిది పుణ్యకార్యం కాదు. భక్తి అనేటువంటిది ముక్త స్థితిలోకి తీసుకువెళ్ళేటువంటిది, ముక్తిని సాధించేయడానికి ఉపయోగపడేటువంటి సాధనం అంతేకాని అలా ఉండాలి అని అంటే మనం భగవత్ సేవలోనే ఉండాలి,
భగవంతుడే అందరికీ యజమాని అనేటువంటి భావనలో ఉండాలి, అప్పుడు మాత్రమే అది సాధ్యమవుతుంది. అంటే ఇది ఎక్స్పెక్ట్ చేయకుండా చేయాలి కదా ప్రభు, పుణ్యకార్యంలా ఏది ఎక్స్పెక్ట్ చేస్తే అది కామ్యకర్మ అయిపోతుంది. ఎక్స్పెక్ట్ చేయకుండా చేయాలి కదా ప్రభు, ప్రేమగా చేయాలి, భగవంతుడి మీద ప్రేమగా చేయాలి. గృహేషు వర్తమానోపి సామ్రాజ్య శ్రీయాన్వితః వాసజ్జతేంద్రియార్థేషు నిరహం మతిరవత్. ప్రభుజీ నేను చదవరా ప్రభుజీ, నాకు ఛాన్స్ రావట్లేదు ఈ మధ్యలో. సమస్త సామ్రాజ్య సంపత్తిచే మిగుల ఔశ్వర్యవంతుడైన ఋదువు గృహస్థునిగా కొనసాగాను. ఐశ్వర్యమును అతడెన్నడూ ఇంద్రియ భోగమునకై వినియోగించనందున పరిస్థితుల ప్రభావమునకు గురి కానట్టి సూర్యుని వలె అనాసక్తుడై నిలిచను. సూర్యునితో పోల్చారండి, ఎంత గొప్పవాడు కాకపోతే సూర్యుడితో పోలిస్తారు? 6 100 అయినా 100 6 అయినా సూర్యుడు మార్నింగ్ ఉదయించకుండా ఉన్నారండి, సూర్యుడి యొక్క కర్మలు ఆగలేదు. సూర్యుడు ఎప్పుడూ కూడా ఏ సమయంలో ఉదయించాలో ఆ సమయంలో ఉదయిస్తారు, ఏ సమయంలో అస్తమించాలో ఆ సమయంలో అస్తమిస్తారు, తలకిందులైనా సరే కదండి. అలానే పృథ మహారాజు కూడా, అంటే మనం చేస్తున్నటువంటి కర్మలు మనకి లాభాన్ని తెస్తున్నాయి మనకి నష్టాన్ని తెలుస్తున్నాయి అనేటువంటి భావనలో ఉంటే అప్పుడు ఆ కర్మలు మనల్ని చెలింపజేస్తాయి. ఆ కర్మల వలన మనము ఒక రకమైనటువంటి బాధకో ఒక రకమైనటువంటి సంతోషానికో గురి అవుతాం. ఎప్పుడైతే ఈ కర్మ నా బాధ్యత, భగవంతుడు నాకు అప్పజెప్పినటువంటి డ్యూటీ, ఏ విధంగా సూర్యుడు తన డ్యూటీ తాను చేస్తున్నాడో ఆ విధంగా కనుక మనం కూడా మన డ్యూటీని చేస్తే అప్పుడు అది భక్తి యోగం అవుతుంది. పృథు మహారాజు అలా చేశారు కర్మ, సూర్యుడితో పోల్చబడ్డాడు అందుకని. చదవండి. అందుకనే ఇంతకుముందు కూడా ఆయనకు ఉన్నటువంటి సంపత్తి అంతా కూడా నాది అని అనుకోలేదు. ఆయన బ్రాహ్మణులు అంటే ఇంతకుముందు వచ్చారు కదండి సనక సనందాదులు, సనక సనందాదులు వచ్చినప్పుడు ఆయన ఏమన్నారు, ఇదంతా మీది, ఒకవేళ నేను తింటా మీ ఇంగిలి తిన్నట్టే, కాబట్టి ఇదంతా మీది మీకే చెందింది. అంటే ఏ దానికి అటాచ్ అయిపోలేదు ఆయన. భౌతికంగా సమస్త ఐశ్వర్యాలని కలిగి ఉన్నప్పటికీ ఆ ఐశ్వర్యం ఏది నాది అని అనుకోలేదు ఆయన. అది ఆయనకి ఆయన్ని వేరు చేస్తుంది, మామూలు సామాన్యమైనటువంటి వ్యక్తులకి ముక్త పురుషుల్ని వేరు చేసేటువంటి ఒక గుణం అది. చూడండి భాష్యము, ఈ శ్లోకము గృహేషు అను పదము ప్రధానమైనది. బ్రహ్మచర్యము, గార్హస్థ్యము, వానప్రస్థము, సన్యాసము అనేది 4 ఆశ్రమములలో కేవలము గృహస్థాశ్రమంలో ఉన్నవారికే స్త్రీ సాంగత్యమును అనుమతించబడినది. కనుక భక్తునికి గృహస్థాశ్రము అనునది ఇంద్రియ భోగమునకు ఒక రకమైన అనుమతి పత్రము వంటిది. గృహస్థునిగా కొనసాగినప్పటికీ అపారమగు సామ్రాజ్య లక్ష్మిని కలిగి ఉన్నప్పటికీ ఇంద్రియ భోగ భరితుడు కాకపోవుట పృథ మహారాజు ప్రత్యేకత. ఇట్టి విశేష లక్షణము అతడు భగవానుడి విశుద్ధ భక్తుడగును భక్తుడని సూచించుచున్నది. విశుద్ధ భక్తుడెన్నడూ ఇంద్రియ భోగమునకు ఆకర్షితుడు కాడు, తత్ఫలితముగా అతడు ముక్తుడగుచున్నాడు. భౌతిక జీవనమునకు మనుజుడు స్వీయ ఇంద్రియ భోగమున నెలకొనగా భక్తి మయా జీవనము లేదా ముక్తి జీవనమున భగవత్ ప్రీతిని లక్ష్యముగా భావించు. ఓకే, సో పృథు మహారాజు ఇలా ఉన్నారు. పృథు మహారాజు ఎలా ఉన్నారు ఇప్పుడు నాకు చెప్పేశారు, ఇంద్రియ భోగంలో లేరు ఆయన, కర్మలన్నీ కూడా భక్తి యోగంలో చేశారు, కర్మలన్నీ కూడా భగవంతుడికి అర్పించారు, ఏది ఉన్నా నాది అని అనుకోలేదు, అందుకనే ద్వంద్వాలకి చెలించలేదు కదండి. అయితే మనం అనొచ్చు పృథు మహారాజు సిచ్యువేషన్ వేరండి, పృథు మహారాజు వేరండి, పృథు మహారాజుకు ఉన్నటువంటి వాతావరణంలో ఇంద్రియ భోగం అనుకూలం ఉండకపోవచ్చు, మాకున్నటువంటి మమ్మల్ని ఉంచినటువంటి వాతావరణంలో ఇంద్రియ భోగం లేకుండా మేము ఉండలేము అని అనుకునేటువంటి అవకాశం ఉంది అని చెప్పేసి ఇక్కడ ప్రభువారు వారు క్లారిటీ ఇస్తున్నారు. పృథు మహారాజు ఇంద్రియ భోగం చేయడానికి అవసరమైనటువంటి అన్ని రకాల సదుపాయాలు ఉన్నాయి,
మంచి ఆస్తి ఉంది, మంచి రాజ్యం ఉంది, అనుభవించడానికి భార్య ఉంది, పిల్లలు ఉన్నారు, అంతా గృహస్థుడికి ఉండాల్సినటువంటి వాతావరణం అంతా ఆయనకి కూడా ఉంది. అలాంటి వాతావరణంలోనే మనము ఉన్నాం. మన ఒక్క సిచ్యువేషన్కి, ప్రథమహారాజు సిచ్యువేషన్కి భౌతిక పరంగా ఏమీ తేడా లేదు. అయితే ప్రథమహారాజు మాత్రం ఉన్నటువంటి వాటి అన్నింటినీ అనుభవించాలి అనేటువంటి ధోరణిలో లేరు. మనం మాత్రం ఉన్నది మొత్తం పక్కనోటిది కూడా ఆ పక్కనోటిది కూడా అనుభవించాలనేటువంటి ధోరణిలో మనం. అది మనకి ప్రథమహారాజుకి ఉన్నటువంటి తేడా. అందుకనే ప్రథమహారాజు ముక్త పురుషుడు. ఆ యొక్క గుణం ఏదైతే ఉందంటే అన్నీ ఉండి కూడా నాది కాదు అనేటువంటి భావన, అనుభవించడానికి అన్నీ ఉండి కూడా ఇంద్రియ భోగం చేయకుండా ఇది భగవత్ సేవ చేయాలి అనేటువంటి భావన ఏదైతే ఉంటుందో అది ఒక భక్తుడి యొక్క లక్షణం. ఈ లక్షణమే ఆయన్ని సామాన్యమైనటువంటి నార్మల్ వ్యక్తుల నుంచి ఆయన వేరుపరుస్తుంది. సో అది ప్రథమహారాజు. నెక్స్ట్ చదవండి. ఈ శ్లోకమున పృథువు సూర్యునితో అర్కవత్ పోల్చబడెను. సూర్యుడు కొన్ని మార్లు మలమూత్రములపై పెక్కు కలుషిత పదార్థములపై ప్రకాశించినను సర్వశక్తిమంతుడైనందున వానిచే ప్రభావితుడు కాడు. పైగా ఆ కలుషిత ప్రదేశమును అతడు పవిత్రము గావించును. అదే విధముగా భక్తుడు పెక్కు భౌతిక కర్మలలో నెలకొన్నప్పటికీ ఇంద్రియ భోగ వాంఛ లేని కారణమున వానిచే ప్రభావితుడు కాడు. విశుద్ధ భక్తుడు ప్రతి వస్తువును భగవత్ సేవలో ఏ విధముగా వినియోగించవలనో ఎరిగియుండును. కనుక భౌతిక కర్మలచే ఏనాడు ప్రభావితుడు కాడు. పైగా తన దివ్యమగు ప్రణాళికలచే అతడు అట్టి కర్మలను పవిత్రమునర్చగలడు. ఈ విషయమున భక్తి రసామృత సింధువునను అందు సర్వోపాధి విన్ముక్తుడై తత్పరివతేన నిర్మలం అని వర్ణించబడినది. భౌతిక ఉపాధులచే ప్రభావితుడు కాకుండా భగవత్ సేవలో పూర్తిగా పవిత్రుడగుటచే భక్తుని ఏకైక లక్ష్యము. సో భక్తుడు ఒకవేళ భౌతికమైనటువంటి కర్మలు చేసినా దాని యొక్క అంతరార్థం ఏమిటి అంటే ఆ భౌతికమైనటువంటి విషయాలను కూడా శుద్ధి చేయడం, ఆ భౌతికత్వం అనేటువంటిది లేకుండా చేయడం. ఇప్పుడు ఏ విధంగా అయితే సూర్యుడు నీళ్ళని ఇంకిస్తారు, అంటే పవిత్రమైనటువంటి స్వచ్ఛమైనటువంటి నీళ్ళనైనా ఇంకిస్తారు, మలమూత్రాలనైనా కానీ ఇంకిచ్చేస్తారు. సో అలా చేసినప్పుడు దాని యొక్క దానివల్ల ఏం జరుగుతుంది అంటే అక్కడ ఉన్నటువంటి అపవిత్రత అంతా కూడా సూర్యుడు పోగొడతారు. సో ఆ విధంగా భక్తి యోగంలో ఉన్నటువంటి వ్యక్తి భౌతికమైనటువంటి కర్మలు చేస్తున్నట్లు కనిపించినా కానీ అక్కడ ఉన్నటువంటి వాతావరణాన్ని, అక్కడ ఉన్నటువంటి భౌతికత్వం లేకుండా అక్కడ ఉన్నటువంటి మొత్తం కూడా ఆధ్యాత్మికంగా మార్చేస్తారు అనేటువంటి విషయం చెప్తున్నారు. నెక్స్ట్. ఏవ మధ్యాత్మ యోగేన కర్మాణ్యను సమాచరన్ నేను చదవనా ప్రభుజీ? హరే కృష్ణ ప్రభుజీ. భక్తి యోగము ముక్త స్థితిలో నిలిచిన వాడై ప్రభువు సమస్త కామ్యకర్మలను ననరించుటియే కాక భార్యయగు అర్చి వలన ఐదుగురు పుత్రులను కూడా బడసెను. తన ఇచ్చానుసారమే అతడు వారిని పొందెను. సో ఆయన మామూలు మళ్ళానే కనిపిస్తున్నాయి ఆయన కర్మలన్నీ కూడా, కానీ ఆయన భక్తి యోగంలో నిలిచి ఉండి పుత్రులను కూడా పొందారు వాళ్ళు. సో భౌతికంగా పుత్రులను పొందడం, ఈ భక్తి యోగంలో ఉండి పుత్రులు పొందడం డిఫరెన్స్ ఉంది. ఎందుకంటే వాళ్ళు కోరుకున్నప్పుడు మాత్రమే మైథునంలో పాల్గొంటారు, వాళ్ళు పిల్లల్ని కనడం కోసం మాత్రమే మైథునంలో ఉంటారు. అది దాని ముఖ్య ఉద్దేశం ఏంటంటే పుట్టిన పిల్లలను కూడా భగవత్ సేవలోకి తీసుకురావడం, పుట్టిన పిల్లల ద్వారా కూడా భక్తియుత సేవలు చేయించడం, ఇది వాళ్ళ యొక్క మెయిన్ ఉద్దేశం. చరణ్ భాష్యము. గృహస్థనిగా పృథువు భార్య అర్చి వలన ఐదుగురు పుత్రులను బడసి ఉండెను. వారందరినీ అతడు తన ఇచ్చానుసారము పొందెను. అనగా ఆ సంతానము యాదృచ్ఛికముగా జన్మించలేదు. సంతానము ఇచ్చానుసారము ఏ విధముగా పొందవచ్చునో ఆ యుగమున కలియుగము తెలియనే తెలియదు. ఈ విషయమున జయంపతులు సంస్కారములను చేపట్టుపై ఆధారపడి ఉండును. వానిలో మొదటిదైన గర్భాధాన సంస్కారము ఉన్నత వర్ణము వారైన బ్రాహ్మణులకు క్షత్రియులకు తప్పనిసరి అయినది.
భగవద్గీత యందు తెలుపబడినట్లు ధర్మ విరుద్ధము కానట్టి కామము స్వయంగా శ్రీకృష్ణుడే. కనుక ధర్మానుసారము సంతానమును బంధకోరినప్పుడు మైథున క్రియకు ముందు గర్భాధాన సంస్కారము నిర్వహింపవలెను. మైథున క్రియకు ముందు దంపతులు మానసిక స్థితి పుట్టబోయే బిడ్డ యొక్క మానసిక స్థితిని నిక్కముగా ప్రభావితము చేయగలదు. కామం వల్ల పుట్టినట్టి బిడ్డ తల్లిదండ్రుల కోరికకు అనుగుణముగా నుండకపోవచ్చును. శాస్త్రములో యథా యోని రిద్యా బీజం అని చెప్పబడినది. యథా యోని అను పదము తల్లిని సూచించగా యథా బీజం తండ్రిని సూచించును. మైథున క్రియకు ముందు దంపతులు తమ మానసిక స్థితిని సమతులం చేసుకునినచో వారికి పుట్టబోయే బిడ్డ వారి మానసిక స్థితిని ప్రతిబింబించగలడు. అనగా బృదు మహారాజు మరియు అర్చి సంతానమును పొందుటకు ముందు గర్భాధాన సంస్కారమును పాటించినట్లు ఆత్మ సమ్మతాన్ అను పదము ద్వారా అవగతమగుచున్నది. ఆ విధముగా తమ కోరికలు మరియు పవిత్ర మానసిక స్థితిని అనుసరించి వారు తమ పుత్రులను బడసిరి. పృథువు యొక్క సంతానమును కామభావంతో కనలేదు. అంతేగాక ఇంద్రియ తృప్తికై అతను భార్యనియడ అనురక్తుడు కాలేదు. కేవలము ప్రపంచ పాలనకే అతను గృహస్థునిగా సంతానమును బడసెను. హరే కృష్ణ ప్రభుజీ. ఇప్పుడు ఆయన గృహస్థుడుగా ఉన్నారు, అంటే ఒక ఆయన రాజ్యాన్ని పాలించడానికి ఆయన గృహస్థుడుగా ఉండడం అనేది అవసరం కాబట్టి ఆయన గృహస్థుడుగా ఉన్నారు. అంతేకాని ఇంద్రియ భోగం కోసం గృహస్థుడుగా లేరు. ఆయన పిల్లల్ని కన్నారు, ఆయన కామంతో పిల్లల్ని కనలేదు. ఆయన కన్నటువంటి పిల్లలు ఎందుకంటే ప్రపంచాన్ని మళ్ళీ తన తర్వాత అలాంటి ఒక రాజుని ఇవ్వాలి, మళ్ళీ అది కూడా రాజ్యాన్ని భగవంతుడు ప్రతినిధిగా పాలించడం అనేటువంటిది కూడా భగవత్ సేవే. సో అలాంటి ఒక సేవను చేయడానికి మరి నెక్స్ట్ తరానికి ఇంకొక వ్యక్తి కావాలి కాబట్టి అలాంటి పిల్లల్ని కన్నారు. అంతే తప్ప అంటే ఇప్పుడు ఆయన పిల్లల్ని కన్నా కానీ భగవత్ సేవగానే చేశారు. ఇంకొకటి ఏం చెప్తున్నారు, మనం పిల్లల్ని కనేటప్పుడు మనకి ఉండాల్సినటువంటి మనోస్థితి అనేటువంటి మనసు యొక్క స్థితి అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. ఒకవేళ మన యొక్క మనసు స్థితి కనుక ఆందోళనగా లేదు అంటే మన మనసు కనుక కామపూరితంగా ఉన్నదనుకోండి, పుట్టినటువంటి వ్యక్తులు కూడా ఆ దానికి అనుగుణంగానే పిల్లలు పుడతారు. అందుకనే ఇక్కడ క్లియర్గా చెప్తున్నారు గర్భాధాన సంస్కారము అనేటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్. శాస్త్రోక్తంగా మనం పిల్లలను కనాలి. అలా కన్నప్పుడు ఆ పిల్లలు భక్తులు అవుతారు. అలా కనుక కాకపోతే పుట్టినటువంటి పిల్లలు అసురులు అవుతారు. కాబట్టి అసురుల లాంటి పిల్లల్ని ఇప్పుడు అలాంటివి ఏమి లేవండి. ఇప్పుడు మనము వివాహం చేసినా సరే, వివాహం చేసిన తర్వాత అయినా సరే ఈ మైథునం అనేటువంటి దానికి ఒక ముహూర్తం చూస్తారు. ముహూర్తం చూసి గర్భాధాన సంస్కారం లాగా చేస్తారు. కొంతకాలం తర్వాత వాళ్ళ మనస్థితి మనస్సు స్థిరపడిన తర్వాత ఇవాళ పని చేయాలి. అలా చేయకుండా ఎప్పుడు పడితే అప్పుడు, ఎక్కడ పడితే అక్కడ, ఎలా పడితే అలా అంటే పుట్టేటువంటి పిల్లల మీద కూడా దాని యొక్క ప్రభావం ఉంటుంది. పుట్టేటువంటి వాళ్ళు ఎవరు కూడా భక్తులు కారు. సో అందుకనే ఇప్పుడు భక్తులు లేకుండా పోయారు మన సమాజంలో. సో అలా కాకుండా ఉండాలి అని అంటే మనం కొంచెం స్పృహతో చేయాలి. ఏ పని చేసినా కానీ భగవత్ సేవగా చేయాలి ఏ పనైనా కానీ. విజితాశ్వం ధూమ్రకేశం, విజితాశ్వం ధూమ్రకేశం, పర్యక్షం ద్రవిణం మృతం, సర్వేషాం లోకపాలానాం, దదారైకః పృదుర్గుణాన్. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ ప్రభు. విజితాసుడు, ధూమ్రకేశుడు, హర్షకుడు, ద్రవిణుడు, వృక్కుడు అను ఐదుగురు పుత్రులను బడసిన పిమ్మట ప్రభు సమస్త లోక పాలన గుణములను గ్రహించి రాజ్య పాలనను కొనసాగించాను. ఓకే, సో ఆయన పుట్టినటువంటి పిల్లల యొక్క పేర్లు చెప్తున్నారండి. సో ఆయన ఐదుగురు పిల్లలను పొందారని చెప్పారు కదండి. ఐదుగురు పిల్లల పేర్లు ఇక్కడ ఏం చెప్తున్నారంటే విజితాశుడు, ధూమ్రకేశుడు. విజితాశుడు గుర్తున్నారండి, ఎందుకు ఆయనకి ఆ పేరు వచ్చింది? అవును ప్రభుజీ, మీరు చెప్పారు సార్. గుర్తొచ్చిందా? విజిత అశ్వమేధ యాగం, ప్రథమ మహారాజు అశ్వమేధ యాగం చేస్తుంటే ఇంద్రుడు అశ్వాన్ని దొంగిలించేస్తారు. ఆ అశ్వాన్ని ఇంద్రుడి నుంచి కాపాడి తీసుకొచ్చింది విజితాశ్వుడు. అందుకే ఆయనకి విజితాశ్వుడు, ప్రథమ మహారాజు కుమారుడు అని అప్పుడు చెప్పారు. చెప్పారు ప్రభు. ప్రథమ మహారాజు కుమారుల్లో మొదటి వాడు విజితాశ్వుడు. ధూమ్ర అంటే అప్పట్లో పేరుకు కూడా ఒక మీనింగ్ ఉంది కదండి. పేరు కూడా ఎట్లా పడితే అట్లా పెట్టలేదు.
వాడి గుణానికి అనుగుణంగా అంటే పేరు అనేటువంటిది వాడు సాధించినటువంటి అంటే కర్మలు మన పేరును నిర్ణయిస్తాయి. మన కర్మలు మన పేరును నిర్ణయిస్తాయి, కానీ మన పుట్టుకతో తల్లిదండ్రులు పెట్టినటువంటి పేరుకి మనం చేసేటువంటి కర్మలకి సంబంధం లేకుండా ఉంటే అది కరెక్ట్. సో ఇక్కడ అందుకని ప్రతి అందుకని భాగవతంలో వచ్చేటువంటి ప్రతి క్యారెక్టర్ కి ప్రతి పేరుకి కూడా ఒక మీనింగ్ ఉంది. ఆ మీనింగ్ ప్రకారంగానే వాళ్ళు ఉన్నారు కూడా, వాళ్ళ యొక్క కర్మలు కూడా అలానే ఉన్నాయి. విజితాశుడు, ధూమ్రకేతుడు, హర్యక్షుడు, ద్రవిణుడు, వృకుడు అనేటువంటి ఐదుగురు పుత్రులు బడిసిన పిమ్మట పృథ మహారాజు సమస్త లోకపాలన గుణములను గ్రహించి రాజ్యపాలనను కొనసాగించారు. లోకపాలన సమస్త లోకపాలన యొక్క గుణాలని ఆయన పొందారు. అంటే ఒక్కొక్క లోకానికి ఒక్కొక్క అధిష్టాన దేవత ఉంటారు. సో ఆ దేవతల యొక్క గుణాలను పొందారనమాట. సో దేవతల గుణాలు ఉన్నటువంటి వ్యక్తి ఆయన దేవతగానే భావించాలి, కానీ సామాన్యమైనటువంటి వ్యక్తిగా భావించకూడదు, మనలో ఒకటిగా భావించకూడదు. దేవతా గుణాలు ఉన్నటువంటి వ్యక్తులు దేవతలుగానే పూజించాలి. సో అలాంటి గుణాలన్నీ కూడా ప్రథమ మహారాజులు భాష్యం ప్రతి లోకమునకు ఒక అధిష్టాన దేవత ఉండును. సూర్యలోకమునకు అధిష్టాన దేవత విశ్వసానుడని భగవద్గీత నుంచి అవగతమగుచున్నది. అదే విధంగా చంద్రాది లోకములకు ఆయా అధిష్టాన దేవతలు కలరు. వాస్తవమునకు ఆయా లోకముల అధిష్టాన దేవతలు సూర్యచంద్ర వంశముల వారి. ఈ దరిద్ర పైన కూడా రెండు రాజవంశములు కలవు. ఒక రాజవంశం సూర్యుని వచ్చింది కాగా ఇంకొకటి చంద్రుడి నుండి వచ్చినది. వాటికే సూర్యచంద్ర వంశములని పేరు. ఈ లోకముల రాజరికం నెలకొని ఉన్నప్పుడు చక్రవర్తి సూర్యవంశమును చెందినవాడు కాగా సామంతరాజు చంద్రవంశము చెందినవారై ఉండిది. అయినను పరమశక్తిశాలి అయిన పృథువు సమస్త లోకపాల గుణములను ప్రదర్శించను. ఇంకో చదవమంటారు నవీన యుగమున మానవులు చంద్రుని చేర యత్నించినను అచ్చట ఎవరినీ గాంచలేకపోయిది. ఇక ఇంద్రలోక అధిష్టాన దేవత కలిసి విషయం గురించి వేరుగా చెప్పనేల. అయినను చంద్రలోకము దేవతల్లో జమ కట్టబడిన అత్యున్నతమగు వారిచే నిండి ఉన్నది. వేదవాజ్యమయం మనకు అనేక పర్యాయము తెలియజేసినది. కనుక నవీన శాస్త్రములు చేపట్టిన చంద్రలోకయానము ఎట్టిదనడి సంశయం మనకు ఎల్లప్పుడూ కలుగుచుంటుంది. హరే కృష్ణ. ఏ లోకానికి రాజండి ప్రథమ మహారాజు ఏ లోకానికి రాజు? సత్యయుగమున కదా ప్రభు, సూర్యవంశానికి చెందిన భూలోకానికి రాజు. సత్యలోకంలో ఉన్నప్పుడు సమస్త విశ్వానికి రాజు, అన్ని లోకాలకి రాజు. సూర్యవంశానికి రాజు ఎవరు తెలుసా అండి? ఎవరైనా సూర్యవంశంలో జన్మించినటువంటి రాముడు? చంద్రవంశంలో రాజు, చంద్రవంశానికి చెందినటువంటి వ్యక్తులకి ఉదాహరణ కృష్ణుడు. కృష్ణుడు అయితే ఇక్కడ ఈయన రాజుగా ఒక సూర్యలోకానికే కాదు, ఒక చంద్రలోకానికే కాదు, ఒక ఇంద్రలోకానికే కాదు, అన్ని లోకాలకి కూడా అధిపతిగా ఉన్నాడు ప్రథమ. అంత గొప్పగా ఆయన పరిపాలన చేశారు. ఆయన అంత అన్ని లోకాల అంటే అందరూ కూడా ఈయన యొక్క గుణాలని అన్ని లోకాలని కూడా పాలించేటువంటి అన్ని లోకాల రాజులు కూడా ఈయనకి సామంతరాజు. అంటే ఇక్కడ ఈయన పోయి ఇంద్రలోకాన్ని పాలిస్తున్నారు అని కాదు దాని అర్థం. ఈయనకి వాళ్ళందరూ కూడా సామంతరాజులు అని. అందుకనే ఇప్పుడు మీరు చూస్తే ఆ వేణరాజు పరిపాలించినప్పుడు ప్రతి లోకంలో ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా ఇబ్బంది పడ్డారు. ఎప్పుడైతే పృథమహారాజు వచ్చారో పృథమహారాజు గోవుని పితికారు. గోవుని పితికినప్పుడు ఆ పితికినటువంటి పాలు అంటే ఆ ఫలాలు ఏవైతే ఉన్నాయో అది ఓన్లీ భూమి మీద ఉన్నటువంటి జీవులు మాత్రమే తీసుకోలేదు. ఆ ఫలాలన్నీ కూడా అన్ని లోకాల్లో దేవతా లోకాలు, యక్షుల లోకాలు, కిన్నెరల లోకాలు, ఋషుల లోకాలు, బ్రహ్మలోకం వరకు ఆ ఫలాలు చేరాయి. అంటే ఈయన పాలల్లో అన్ని లోకాలు ఉన్నాయి కాబట్టి ఆ లోకాలన్నిటికీ కూడా ఈయన యొక్క చేసినటువంటి అంటే ఈ భూమిని పితికినప్పుడు వచ్చినటువంటి ఫలాలైతే ఏదైతే ఉన్నాయో అన్ని లోకాల వాళ్ళు కూడా అనుభవించారు. అంటే ఆ లోకాలన్నీ కూడా ఈయనకి సామంతరాజులుగానే ఉండిపోయారన్న. చదవండి మదర్ అయిపోయిందా ప్రభుజీ? అయితే కృష్ణ భగవానుడు చంద్రవంశమునికి చెందిన వారా ప్రభుజీ? అవును.
అది ఎలానో ఒకసారి చెబుతారా ప్రభుజీ, తర్వాత ఖాళీగా ఉన్నప్పుడు. ఓకే ప్రభుజీ. హరే కృష్ణ. అందుకనే మనం క్యాలెండర్స్ కూడా మనం చంద్ర చంద్రమానేనా అని వస్తుంది, అది తర్వాత మీరు కొంచెం లీజర్ గా ఉన్నప్పుడు చెప్పండి ప్రభుజీ. గోపీతాయ జగత్ సృష్టే మనోవాగృత్తిభిః సంజయం ప్రజాః. హరే కృష్ణ ప్రభుజీ. ఋతు మహారాజు గొప్ప భగవద్భక్తుడైనందున ప్రజలకు వారి అభీష్టమును అనుసరించి ప్రసన్నులను చేయట ద్వారా భగవంతుని సృష్టికి రక్షింపగోరెను, సృష్టిని రక్షింపగోరెను. అందుచే అతడు వారిని వాక్కుచే, మనసుచే, కర్మలచే, సౌమ్యం నడవడిక చే ప్రసన్నులను చేయుచుండెను. సో అందుకనే ఇప్పుడు పాలకుడు భక్తుడైతే వచ్చేటువంటి లాభం ఏంటో ఇక్కడ తెలియజేస్తున్నారు. పాలకుడు భక్తుడు కాకపోతే ప్రజలందరూ కూడా కష్టాలు పడాలి, ఏదైనా ప్రజలు కష్టాలను తెలుసుకునేటువంటి స్థితిలో ఉండడు. భక్తుడు ఒక సేవకుడులా ఉంటాడు. భక్తుడు కానివాడు, భక్తుడు కానివాడికి మిథ్యాహంకారం ఉంటుంది. నేనే ప్రభువుని, నేనే భోక్తని అనేటువంటి భావనలో ఉంటాడు. సో నేనే భోక్తని అనుకునేవాడు ఇంకొకటికి ఏమి ఇస్తాడు ఫలాన్ని కదండి. సో నేనే అన్నిటికీ ప్రభువుని, నేనే అన్ని అనుభవించాలి, నేనే గొప్ప అనుకునేవాడు ఇంకొకడిని ఆయన స్థాయిలో చూసేటువంటి అవకాశమే ఉండదు. ఇంకొకటి స్థాయికి దిగి వాళ్ళకి అవసరమైనటువంటి అవసరాలను తీర్చేటువంటి పరిస్థితులు కూడా ఉండరు. కాబట్టి పాలకుడు భక్తుడై ఉండాలి. పాలకుడు భక్తుడై ఉంటే, అంటే కృత మహారాజు లాగా ఉంటే ప్రజల యొక్క కష్టాలను తెలుసుకోగలుగుతాడు, ప్రజల స్థాయికి దిగుతాడు. ప్రజలకి ఒకళ్ళకి సేవ, భగవంతుడికి సేవకుడు అన్నప్పుడు ప్రజలకు కూడా సేవకుడే, ప్రజల యొక్క ప్రజలకి సేవ చేయడానికి రెడీగా ఉంటాడు. ఆ విధంగా భక్తుడు మాత్రమే, అంటే ఎప్పుడైతే ఈ భక్తుడు పాలకుడైనప్పుడు ప్రజలందరినీ కూడా సంతృప్తి చేస్తాడో, ఆ విధంగా సంతృప్తి చేయడం వల్ల భగవంతుడిని కూడా సంతృప్తి పెట్టిన వాడవుతాడు. అంటే నీ కర్మని నువ్వు కరెక్ట్గా చేస్తే, ఒక రాజుగా నువ్వు చేయాల్సినటువంటి బాధ్యతను నువ్వు కరెక్ట్గా చేస్తే ఆటోమేటిక్గా భగవంతుడు సంతృప్తి చెందుతాడు. సృష్టిని, భగవంతుడు ఇచ్చినటువంటి సృష్టిని రక్షిస్తున్నాను అనేటువంటి భావనలో చేస్తున్నటువంటి కర్మలు అన్నమాట ఇవన్నీ. ఎందుకంటే నాకు పదం ఉంది కాబట్టి, నాకు అధికారం ఉంది కాబట్టి, వీళ్ళందరూ నా మీద ఆధారపడ్డారు కాబట్టి నేను వీళ్ళందరినీ రక్షించాలి అనేటువంటి భావం వేరు. ఇదంతా కూడా భగవంతుడి సృష్టి. వీళ్ళందరూ కూడా భగవంతుడితోటి సృష్టింపబడ్డారు, వీళ్ళందరినీ రక్షిస్తే భగవంతుడు ప్రసన్నమవుతాడు అనేటువంటి భావనలో రక్షించడం వేరు. సో ప్రథమ మహారాజు యొక్క భావన రెండవది. సో ఆ భావనలో ఆయన పాలన చేశారు. చదువు మొదటి భాష్యము. ఇతరులకు ఇతరుల మానసిక స్థితిని అవగతము చేసుకునగలిగడి అసాధారణ శక్తిచే పృథువు ప్రజలందరినీ ప్రసన్నులను చేసేడు వాడని రాబోవు శ్లోకమున వివరింపబడినది. అతని వ్యవహారం ఎంత చక్కగా నుండెనగా ప్రజలందరూ సంతుష్టులై ప్రశాంతముగా జీవించడి. ప్రతి మహారాజు ఈ లోకమును దేవదేవుడు అచ్యుతిని ప్రతినిధి రూపమున పరిపాలించినందున అచ్యుతాత్మక అను పదము ఈ శ్లోకమున ప్రాధాన్యమును సంతరించుకున్నది. తాను భగవత్ ప్రతినిధినని, భగవంతుని సృష్టిని తెలివితో రక్షించవలెనని అతడు ఎరిగియుండెను. సృష్టి వెనుకనున్న ప్రయోజనమును నాస్తికులు ఎరుగజాలరు. ఆధ్యాత్మిక జగత్తులో పోల్చినప్పుడు ఈ భౌతిక జగత్తు కడు నిందనీయమైనదని, దీని వెనుక కూడా కొంత ప్రయోజనం ఉన్నది. నవీన శాస్త్రజ్ఞులు, తత్వవేత్తలు ఆ ప్రయోజనము ఎరుగజాలరు. సృష్టికర్త అస్తిత్వమును కూడా వారు విశ్వసింపరు. తమ నామమాత్రమగు వైజ్ఞానిక పరిశోధన ద్వారానే సమస్తమును నిర్ధారణ చేయగోరినను పరమ సృష్టికర్తను వారు కేంద్ర బిందువుగా గ్రహింపరు. అయినను భక్తుడు మాత్రము భౌతిక ప్రకృతిపై ఆధిపత్యమును చలాయింపగోరు. జీవులకు సౌకర్యం నసుగుటయే సృష్టి యొక్క ప్రయోజనమని ఎరిగియుండును. కనుక లోకవాసులందరూ ముఖ్యముగా మానవులు ఇంద్రియ భోగార్థమే ఈ భౌతిక జగత్తునకు వచ్చి ఉండిరని రాజు ఎరిగి ఉండవలెను. అందువలన వారు భోగవాంఛను సంతృప్తి పరచుటతో పాటు అంత్యమున భగవద్ధామమును చేరునట్లుగా వారిని కృష్ణ భక్తి భావనకు ఉద్ధరించుట అతని కర్తవ్యము. సో ఇక్కడ నాస్తికులకి ఏమీ తెలియదు ఇలాంటి విషయాలన్నీ కూడా.
సో నాస్తికులు ఏమనుకుంటారు అని అంటే భౌతిక జగత్తుకు మూలం ఏమిటి అనేటువంటి విషయం వాళ్ళకి తెలియదు. ఈ భౌతిక జగత్తు ఎందుకు వచ్చింది అనేటువంటి విషయం వాళ్ళకి తెలియదు. కానీ భౌతిక జగత్తు యాక్చువల్గా మనం ఈ భౌతిక జగత్తులో వచ్చాం, కానీ ఇక్కడికి మనం రావాల్సిన వాళ్ళం కాదు. అంటే ఏంటి, మనము ఇంతకంటే గొప్ప సుఖాన్ని అనుభవించేటువంటి ప్రదేశాన్ని వదిలి ఇక్కడికి వచ్చేసాం. అంటే భౌతిక జగత్తులో సుఖాలు శాశ్వతం కాదు. ఈ భౌతిక జగత్తులో ఉన్నటువంటి ఏ పరిస్థితులు అయినా సరే మనల్ని పనిష్ చేయడానికి ఇవ్వబడినటువంటి, అంటే అది మనం అనుభవించేటువంటి ఐశ్వర్యమైనా కావచ్చు, మనం అనుభవించేటువంటి కష్టాలైనా కావచ్చు, ఇవన్నీ మనం మనకు పనిష్మెంట్. అయితే ఈ పనిష్మెంట్ అనేటువంటిది ఎప్పుడు కూడా మంచిది కాదు. అయినా సరే ఎందుకు ఉంది ఇది, ఎందుకు ఉందంటే ఇది ఒక ప్రత్యేకమైనటువంటి పర్పస్ ఉంది. భౌతిక లోకానికి కూడా ఒక పర్పస్ ఉంది. ఈ భౌతిక లోకం లేకపోతే మన కోరికలు తీరం. ఈ భౌతిక లోకం లేకపోతే మనం శుద్ధిపడం. మన కర్మల ద్వారా మనల్ని మనం శుద్ధి చేసుకోవాలి తప్ప వేరే మార్గం లేదు. మనల్ని శుద్ధి చేసుకోవడానికి కర్మలే. మరి కర్మల్ని శుద్ధి చేసుకునే విధంగా కర్మలు చేయాలి అంటే ఎక్కడికి వెళ్ళాలి, భౌతిక లోకానికి వెళ్ళాలి. అందుకనే భౌతిక లోకం ఉంది. అలాంటి భౌతిక లోకం ఎందుకుంది, దాని మూలం ఏమిటి, ఇది దీని యొక్క ఇదేమిటి అనేటువంటి నాస్తికులకి అర్థం కాదు, సైంటిస్టులకి అర్థం కాదు. ఈ సైంటిస్టులు అందరూ కూడా అందుకనే ఈ యొక్క ప్రయోజనాన్ని తెలుసుకోకుండా వాళ్ళు దాని మీద రీసెర్చ్లు చేయడం మొదలు పెడతారు. ఎంత రీసెర్చ్ చేసినా కానీ భౌతిక సృష్టి పరిధిని దాన్ని అంచనా కూడా వేయలేనటువంటి స్థితిలో వాళ్ళందరూ ఉండిపోతారు. అందుకనే వీళ్ళందరూ కూడా భౌతిక ప్రకృతి మీద ఆధిపత్యం చెలాయించాలి అనేటువంటి భావనలో ఉంటారు. ఎప్పుడైతే భక్తుడు పాలిస్తాడో భక్తుడికి ఈ సూత్రాలన్నీ తెలుసు, భక్తుడికి భగవంతుడు గురించి తెలుసు. భక్తుడు భగవంతుడు ద్వారా ఇవ్వబడినటువంటి ఈ భౌతిక సృష్టి భగవంతుడి యొక్క బిడ్డ కాబట్టి ఈ భౌతిక ప్రకృతిని కాపాడితే భగవంతుడు సంతృప్తి పడతారు. దీన్ని రక్షించడం అనేటువంటిది భగవంతుడు నాకు ఇచ్చినటువంటి బాధ్యత అనేటువంటి భావనలో వాళ్ళు కర్మలు చేస్తారు. అందుకనే భక్తుడు రాజు అవ్వాలి. అందుకని అలాంటి భక్తుడు కనుక రాజు అయితే ఇంకా లాభం ఏముందో చూడండి. భౌతిక ప్రకృతిలో వచ్చినటువంటి ప్రతి వ్యక్తి కూడా మాయ ప్రభావంలో ఉండి భౌతిక ప్రకృతిలోనే ఇరుక్కుపోకుండా ఉండే విధంగా చూస్తాడు. సో పొరపాటున ఏదో తప్పులు చేసి వచ్చేసాం, కానీ ఏదో ఒక మార్గం ఉండాలి కదా తిరిగి మనం తప్పుల్ని సరిదిద్దుకోవడానికి. ఆ మార్గం మనకి మన నాయకుడు చూపించాలి, మన రాజు చూపించాలి. అందుకని రాజు పాలన ఎలా ఉండాలి, దారి తప్పిన వాళ్ళకి దారి చూపించే విధంగా ఉండాలి. భౌతిక లోకానికి పొరపాటున వచ్చినటువంటి వాళ్ళని ఆధ్యాత్మిక లోకానికి తిరిగి వాళ్ళ గమ్యాన్ని చేర్చే విధంగా ఉండాలి. కృష్ణ భక్తి భావనలు ప్రజలని చైతన్యవంతం చేసే విధంగా పాలన ఉండాలి, అందరినీ భక్తులు చేయగలగాలి. అది నిజమైనటువంటి రాజు, నిజమైనటువంటి రాజ్య పాలనా విధానము, ప్రజలను ఉద్ధరించేటువంటి విధానం అది. ప్రజలకి మేలు చేస్తున్నాడు అని అంటే ప్రజలను భక్తులు చేయడమే. మనస్సులో ఇటువంటి భావముతోనే రాజు లేదా ప్రభుత్వ అధినేత ప్రపంచము నేలవలెను. ఈ పద్ధతిలో ప్రతి ఒక్కరూ సంతృప్తి చెందగలరు, కానీ దీనిని సాధించుటెట్లు? దీనికి బృద మహారాజు వంటి వారు ఉదాహరణములు పెక్కుకలవు. ఈ లోకమును అతడు పరిపాలించిన వైనము ఈ శ్రీమద్ భాగవతమున విస్తారముగా వివరింపబడినది. పాలకులు, అధ్యక్షులు, రాష్ట్రపతులు బృద మహారాజు ఉపమానమును గ్రహించినచో ఈ పతిత యుగమునందును ప్రపంచమంతటా శాంతి సౌభాగ్యములు నెలకొనగలవు. హరే కృష్ణ ప్రభుజీ. సో అందరి రాజులని చివరికి ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి, రాష్ట్రపతి, మంత్రులు వీళ్ళందరినీ కూడా భాగవతం చదవమని చెప్పాలి. భాగవతం చదివి భాగవతంలో ఒక రాజు ఎలా ఉండాలో తెలుసుకొని వాళ్ళ పాలన కనుక చేస్తే శాస్త్రం ప్రకారంగా పాటించినటువంటి ఉదాహరణలు ఇలాంటి రాజులు చాలా మంది భాగవతంలో చెప్పబడ్డారు, కృత మహారాజు లాంటి రాజులు. సో వీళ్ళందరి యొక్క కథలు వింటే తప్ప ఒక రాజు భగవంతుడి ప్రతినిధిగా ఏ విధంగా రాజ్యాన్ని పాలించాలి అనేటువంటి విషయం తెలియదు. దురదృష్టవశాత్తు వీళ్ళకి శాస్త్రం మీద ఇష్టం లేదు. అందుకనే లౌకిక సామ్రాజ్యం, లౌకిక రాజ్యం, ఒకే కులం, ఒకే మతం అనేటువంటి భావంలో ఆధ్యాత్మికతకి ప్రజల్ని దూరం చేస్తున్నారు. సో మీరు లౌకికంగా ఉంటే తప్ప మనకి ఇవన్నీ కూడా గొడవలు రాకుండా ఉంటాయి అని వాళ్ళు అనుకుంటున్నారు. సో దానివల్ల భగవంతుడికి దూరం చేస్తున్నాము అనేటువంటి భావాన్ని వాళ్ళు మర్చిపోయారు. అసలు రిజల్ట్ అది, మనం ప్రజలకి భగవంతుడిని దూరం చేసే విధంగా మన పాలన ఉంది, ప్రజలకి భగవంతుడిని దగ్గర చేసే విధంగా మన పాలనా విధానం లేదు. సో అది ఉండాలి అని అంటే శాస్త్రం తెలియాలి వీళ్ళందరికీ. అందుకని బ్రాహ్మణులు వీళ్ళందరికీ కూడా సలహాదారులుగా ఉండాలి, అప్పుడు మాత్రమే ఇదంతా సాధ్యమవుతుంది. ఇక్కడ కాపుదామండి. హరే కృష్ణ. ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉంటే తీసుకుందాం.
థ్యాంక్ యూ వెరీ మచ్. మళ్ళీ మిగిలింది రేపు చదువుదాం. హరే కృష్ణ ప్రభు.